like, share and subscribe our channel for more videos. కర్ణాటక రిజల్ట్ పై ఏపీ పార్టీల సైలెన్స్. ఏం జరుగుతోంది? కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ కూడా పెదవి విప్పలేదు. ఎవరూ కూడా నోరు విప్పి మాట్లాడింది లేదు. నిజానికి కర్ణాటక ఎన్నికలను వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు చాలా సమీపం నుంచి గమనించాయి. వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు కూడా అక్కడ ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర వంటి వారు కూడా అక్కడ ప్రచారం చేసి వచ్చారు. అయితే ఫలితం మాత్రం అనూహ్యంగా మారిపోయింది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలనేది కొన్ని పార్టీలు భావించాయి. ఇదే జరిగింది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ గెలిస్తే ఏపీపై పెత్తనం మరింత పెరుగుతుందని కొన్ని పార్టీలు తలపోశాయి. ఇక కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం సాయం చేయాలని ఏపీలోని వైసీపీని కోరినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో డబ్బు కూడా పంపాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయం ఎలా ఉన్నా టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కానీ కర్ణాటక ఎన్నికల ఫలితంపై ఎక్కడా స్పందించలేదు. దీనికి ప్రధానంగా బీజేపీ విషయంలో ఎలా స్పందించినా తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తుండటమే కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ ఓడిపోయిందని అంటే ఆ పార్టీని తక్కువ చేసి చూపించినట్లు అవుతుందని, ఇది బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగిస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే లోలోన మాత్రం బీజేపీ దూకుడు తగ్గటాన్ని తమ మంచికే అనుకునేలా నాయకులు వ్యవహరిస్తున్నారని చర్చ సాగుతోంది. బీజేపీ గెలిచి ఉంటే ఏపీలో పుంజుకునేందుకు లేదా పెత్తనం చేసేందుకు కమలనాథులు ప్రయత్నించి ఉండేవారు, కానీ అలా జరగలేదు. సో మొత్తంగా చూస్తే బీజేపీ ఓటమి ఒక రకంగా ఏపీలో ఉన్న పార్టీలకు ఒకింత కలిసి వచ్చిందనే లెక్కలు వస్తున్నాయి. పైకి ఎవరూ మాట్లాడకపోయినా ఈ విషయంలో ఒక అంచనాకు వచ్చారనేది మాత్రం వాస్తవమేనని అంటున్నారు పరిశీలకులు. Please like, share and subscribe our channel for more videos.